రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో మెమరాండాలు ఇచ్చే కార్యక్రమం ధర్నాలు చేసే కార్యక్రమం నిర్వహించడానికి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ బొల్లం అశోక్ రజక సంఘానికి మద్దతు తెలిపి మాట్లాడుతూ ముఖ్యంగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ వివక్ష గురవుతున్న దాంట్లో రజకులు అధికంగా ఉన్నారని అన్నారు. రజక కాపాడాలి రజక వృత్తిని కాపాడాలి రజక వృత్తిని ఏర్పాటు చేయాలి గ్రామీణ ప్రాంతాల సొసైటీలను ఏర్పాటు చేయాలి గ్రామాలలో రజక సొసైటీలను ఏర్పాటు చేయాలి గ్రామాలలో రజక సొసైటీలను ఇవ్వాలి ఫెడరేషన్ ద్వారా రజకులకు రుణాలు ఇవ్వాలి రజక ఫెడరేషన్ ద్వారా రజకులకు రుణాలు ఇవ్వాలి ఈ రోజు రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో మెమరాండాలు ఇచ్చే కార్యక్రమం ధర్నాలు చేసే కార్యక్రమం నిర్వహించే దాంట్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ వివక్షకు గురవుతున్న దాంట్లో రజకులు అధికంగా ఉంటా ఉన్నారు. ఇలా కులం పేరుతో కావచ్చు వివిధ పేర్లతో వివక్షకు గురవుతా ఉన్నారు. వారికి వెంటనే రక్షణ చట్టం చేయాలని రజక సంఘం ద్వారా రజక వృత్తిదారుల సంఘం ద్వారా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా వృత్తి కూడా దెబ్బతింది కానీ కాబట్టి ఆ వృత్తిదారులందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంది. కాబట్టి ఈరోజు వృత్తి పనిని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ పాఠశాలలో కూడా వృత్తి పనిని రజకులకే కేటాయించాలని అదేవిధంగా రజక బంధు రక్షణ చట్టం అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు 3000 రూపాయల పెన్షన్ అదేవిధంగా ఈరోజు ఆధునిక దూబీ గార్డులను నిర్మించి వాటికి స్థలాలు కేటాయించాలని అదేవిధంగా ఫెడరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డప్పుడు చెప్పింది. కానీ 50,000 మంది దరఖాస్తులు చేసుకుంటే 5,000-10,000 మందికి రుణాలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతంలో రజక వృత్తిని కాపాడాలంటే ఇవన్నీ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కృషి చేసే వరకు రజక వృత్తిదారుల సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారా. ఈరోజు రజకులకు రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతుంది. మాకు వెంటనే రజక బంధు కల్పించాలి, రజక చట్టం కూడా కల్పించాలి. మాకు మాకు ఇది గవర్నమెంట్ హాస్పిటళ్లలో కూడా అన్యాయం జరుగుతుంది. మా రజకులకు వాళ్ళకు కూడా కంటాక్ట్స్ ఇప్పించాలి, రజకులకు పక్కా ఇండ్లు ఇవ్వాలి. ఈరోజు 50,000 మంది ఉచిత కరెంట్కి అప్లికేషన్ పెడితే 5,000 మందికి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. మిగతా 40,000 మంది కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.